రాజీస్ బృందావనం ఛానల్కి స్వాగతం. మనం నేర్చుకోబోయేది ఇప్పుడు జుబ్బ. దాని మెజర్మెంట్స్ ఇవి. మెజర్మెంట్స్తో కుట్టే విధానం. ముందుగా జుబ్బ కటింగ్ కోసం మనం 2 మడతలపై లూజ్ను 12గా మార్క్ చేసుకుంటున్నాం. మార్క్ చేసిన వాటిని కలుపుకుంటూ క్లాత్ను ఈ విధంగా కట్ చేస్తున్నాను. కటింగ్ చేసుకున్న తర్వాత వచ్చిన క్లాత్ను ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. జుబ్బా కోసం ఇలా క్లాత్ను 4 మడతల మీద వేసుకోవాలి. ఇప్పుడు 4 మడతల మీద షోల్డర్ 3.5గా, అలాగే షోల్డర్ నుంచే భుజం 2గా మార్క్ చేసుకోవాలి. చంకదింపు 3 అంగుళాలుగా, అలాగే మెడదింపు 2.5 అంగుళాలుగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న వాటిని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా రౌండ్గా చంక భాగం, అలాగే మెడభాగం, జుబ్బా కోసం షోల్డర్లు కూడా రౌండ్గా కట్ చేసుకోవాలి. అలాగే 4 విడి భాగాలుగా ఉన్న ప్లేస్ నుండి ఈ విధంగా 1.5 ఇంచ్ రౌండ్గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత 2 విడి భాగాలను ఏ బీగా మార్క్ చేసుకోవాలి. కేవలం కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం నేను ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు జుబ్బాకి పైపింగ్ కోసం, అంటే గోటుగా వేసుకోవడం కోసం కాంట్రాస్ట్ కలర్లో నేను ఒక క్లాత్ తీసుకున్నాను. దానికి 1.5 ఇంచ్ లేదా 1 ఇంచ్గా క్రాస్లో క్లాత్ని కట్ చేసుకుంటున్నాను. ఇది ఎందుకోసం అంటే జుబ్బాకి గోట్గా వేయడం కోసం, అలాగే జుబ్బా కింద కూడా రౌండ్ షేప్లో ఉన్న వాటిని గోట్ వేయడం కోసం నేను ఇలా పీసులన్నిటినీ క్రాస్గా కట్ చేస్తున్నాను. జుబ్బాకి తాడులు కుట్టుకోవడం కోసం స్ట్రైట్గా 1 ఇంచ్గా క్లాత్ల్ని 2 పీసులు కట్ చేసుకున్నాను. అలాగే వాటికి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకోవడం కోసం స్క్వేర్ పీసులు 4 కట్ చేసుకున్నాను. ఇప్పుడు జుబ్బాను ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు క్రాస్ పీసులు కట్ చేసుకున్నాం కదా, వాటిని అన్నింటినీ కూడా నేను ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నాను. జాయింట్ చేసుకున్నప్పుడు మనం జాయింట్ చేసుకున్న భాగం అంతా ఒకేలా వచ్చేలా చూసుకోండి. ఇప్పుడు 1/2 ఇంచు మడత పెట్టుకుని ఈ విధంగా మొత్తం క్రాస్ పీసులన్నీ కలిపిన భాగాన్నంతా ఈ విధంగా కుడుతున్నాను. ఇప్పుడు క్రాస్ పీసులన్నింటినీ ఒక వైపు కుట్టుకున్నాం కదా,
ఇప్పుడు వాటిని ఏ భాగం చంక దగ్గర నుండి మొదలు పెట్టుకొని ముందుగా చంక, తర్వాత భుజం, తర్వాత మెడ, మళ్ళీ భుజం, మళ్ళీ చంక వరకు ఈ విధంగా పావించి వదులుకొని కుట్టుకోవాలి. అలాగే ఏ భాగం కింద కూడా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు కుట్టిన వాటిని ఈ విధంగా గోటుతో ప్రెస్ చేస్తూ దాన్ని ఈ విధంగా వెనకాల వైపున మడుస్తూ కుట్టుకోవాలి. పైన భుజం పైన షేప్ అవుట్ కాకుండా రౌండ్గా వచ్చేలా కుట్టుకోవాలి. ఇప్పుడు ఏ భాగం కింద కూడా ఈ విధంగా మనం క్లాత్ను వెనక్కి పెట్టుకొని గోటుగా ఈ విధంగా ఏ భాగాన్ని ఏ విధంగా అయితే కుట్టుకున్నామో అలాగే బి భాగాన్ని కూడా ముందుగా చంక, అలాగే భుజం, తర్వాత మెడ, ఆ తర్వాత మళ్ళీ భుజం, తర్వాత చంక వైపుగా క్లాత్ను మనం బి మార్క్ చేసిన వైపు నుండి మాత్రమే కుట్టుకోవాలి. తర్వాత బి భాగాన్ని కింద కూడా ఏ మాదిరిగానే కుట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని కూడా రివర్స్ చేసి ఈ విధంగా గోటులో వేసుకోవాలి.
గోట్ వేసుకోవడం పూర్తయిన తర్వాత ఏ బి భాగాలను ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక సైడ్ని కూడా ఒక పావు ఇంచు వదులుకుని, అంటే జుబ్బా కుట్టడం పూర్తయిందండి. ఇప్పుడు వీటి తాళ్ళు కోసం, అంటే మనం భుజాల పైనుంచి తాళ్ళు కుట్టుకుంటాం కదా, వాటి కోసం స్ట్రైట్ పీసులు కట్ చేసుకున్నాం కదా, వాటిని రెండింటిని ఒక పావించు ఖర్చుతో ఈ విధంగా కుడుతున్నాను. మనం కుట్టిన ఈ తాళ్ళ భాగాన్ని ఒక పిన్ సహాయంతో నేను లోపలికి తిరగదీసుకుంటున్నాను. అలాగే రెండో దాన్ని కూడా ఈ విధంగా తిరగదీస్తున్నాను. నాడాల చివర బెల్ షేప్లో రావడం కోసం ఒక స్క్వేర్ పీస్ని ట్రయాంగిల్ షేప్లో మడుచుకొని మధ్యలో నాడా నుంచి ఈ విధంగా పైనుంచి కింద వరకు స్టిచ్చింగ్ వేస్తున్నాను. స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత దానిని ఈ విధంగా తిరగదీస్తున్నాను. అలాగే రెండో వైపును కూడా క్రాస్ను ట్రయాంగిల్ షేప్లో వేసుకుని నాడాను మధ్యలో ఉంచి ఈ విధంగా స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇంకొక రెండింటిని కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ప్రతి స్క్వేర్ పీస్ని మనం ట్రయాంగిల్ షేప్లో వేసుకుని, ట్రయాంగిల్ షేప్లో వేసుకున్న వాటి మధ్యలో నాడాన్ని పెట్టుకుని క్రాస్గా ఈ విధంగా కుట్టుకోవాలి. తర్వాత దాన్ని తిరగదీసుకోవాలి. అప్పుడు నాడాకి బెల్ షేప్లో కింద క్లాత్ వస్తుంది. ఇలా నాలుగింటిని కుట్టుకున్న తర్వాత వాటిని మనం జుబ్బాకి అటాచ్ చేస్తున్నాం అన్నమాట. భుజాలను మజ్జిగా మార్చేసుకుని కుట్టిన ప్రతి నాడాను మార్చేసుకున్న వాటిపై స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ కొలతలతో జుబ్బాని మనం కుడితే 9 నెలల పిల్లల వరకు సరిపోతుందండి.
జుబ్బా కుట్టడం పూర్తయిందండి. ఇప్పుడు నాడాలను కుట్టుకున్నాం కదా, వాటిని నాట్స్గా మనం వేసుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.